చెప్పనండి, నేను ఒక ఎలానండి. అంటే బయట్లు గట్రా చేసే దుర్యోధన టైప్ కాదండి, నమ్మించి మోసం చేసే శకుని టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఇంతకీ ఎస్ఎం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే, ఈ సేవరావు స్పెషాలిటీ చేరాలి ఎందుకు కానండి? ఎస్ఐ ఎంత ఇస్తారు చెప్పండి? 10 కోట్లు. కోట్ల నోట్లు అండి. జోకులేకు 10 క్రోస్ ఇస్తాను, అది ఎలా తెస్తావో చెప్పు. అన్న, ఎలాన్స్ ఎప్పుడు సీక్రెట్లు చెప్పరండు. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర మంత్రం ఉందండి, దాంతో చింతకాయలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా. ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాని, శివరావు మీకు చెప్పే ఉంటాడు. మీ గురించి నేను విన్నాను. మంచిది, ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే, క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ శివరావు. అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికి ఎంత తల్లి, 10% తో నీ నీళ్ళ పడి ఉండవని. అంతకంటే అత్యాశ నాకు అస్సలు లేదమ్మా. అందుకే కదా ఆఫర్ రాగానే తెల్లనే నీ దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయం అమ్మ, ఆ విజయ్ గడ ఆ కంప్యూటర్ని ఎప్పుడు చక్క లోపల బనీల్లో పెట్టుకుంటాడంట. అలాగా మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఏంటది, చీకట పడ్డాక చిందు నెత్తేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు, మూడో కంటికి తెలియకుండా గొడుగునే అంట పెడతాం. నోరు మూయండి. అలాగే మమ్మీ, ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేం వస్తామా? సంకల దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటి మార్గం, ఆడికి చీరల పెచ్చుందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆయన్ని మన ఇంటికి రప్పించావు అనుకో, పని అయిపోతే. ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. నేనా? ప్లీజ్ నిమ్మీ. నో మమ్మీ, పడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేమా. ఎన్నైనా చెప్పు మమ్మీ, ఐ కాంట్ డు దిస్. మాతృదేవోభవ అన్నారే, 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళు, వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తీర్చుకో. అలాగే డాడీ, సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, పిలుస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను. రా బాబు రా. ఏమండి? ఏం బాబు, మీ కూతురు మీద ఒకసారి చెయ్యి వేసుకోవచ్చా? వేసుకో బాబు. మమ్మీ అబ్బా, నట్టింటూ అడుగు పెడుతున్నావు. కిందసారి కుడికాయలు పెట్టావు, కలిసి రాలేదు. ఎందుకైనా మంచిదే, ఎడంకాలు పెట్టు. చూసారా ఈ బొగ్గాడు ఎప్పుడు ఇంతే? మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు. అసలు ఎడంకాలు పెట్టాడు, ఎక్కడైనా సాంప్రదాయం ఉందా? అయితే ఎంత బాబు, ఇప్పుడు కుడికాయలు పెడితే కలిసి రాదు, ఎడంకాలు పెట్టడం సాంప్రదాయం కాదు. పోనీ మూడో మార్కుంటే చెప్పు. ఉంటే మాత్రం మూడు మొదలస్థం కదంటే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఏం కంగారు పడకండి, ఒకే దప్పతో 2 కళ్ళ అవతలు పెట్టేస్తాను. ఇది బాగుంది. ఇలా రండి. ఎందుకు మీరు ఇలా రండి చెప్తాను.
ఏం కంగారు పడకండి. ఇదిగో బొక్కు, ఒకసారి వెనకాల పట్టుపట్టి అవతలు దాటించేసాయి. చూడండి, మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం. ఇంటి పని వాళ్ళ చేత చాకరీ, వాళ్ళు చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీ చేతితోనే చేస్తే ఇక్కడ తింటాను, ఉంటాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. అరే అవే మాటలు బాబు, నువ్వు అలా మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నీకేమేం కావాలో చెప్పు, అన్ని చేసి పెడతాను. అలా అన్నారు బాగుంది. మంచి నాటుకోడి కూర, మినప గారెలు కావాలి. ఓకే ఓకే. గారెలు అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు. మీ చేతితోనే రుబ్బి, మీ చేతితోనే వేసి, వేడి వేడిగా మీ చేతితోనే నాకు తినిపించాలి. అలాగే బాబు. లక్ష్మి, ఏంటన్నయ్య, వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి. నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు. నిమ్మి ప్లీజ్ ఫాలో మీ. వై వై వై, నా బెడ్డు గిడ్డు బాతు గిత్తు చూపించవా? మమ్మీ వెళ్ళమ్మా, వెళ్ళి బాబు ఏమేం చూడాలంటాడో. మీరొక చెవిటి వేయడం, నాకేం వినిపించట్లేదు. నీకేదైనా వినపడిందా? అస్సలు వినపడలేదు. బాగానే ఉన్నాయి. నో నిమ్మి, నువ్వు పని చేయి, నువ్వు బెడ్రూమ్కి వెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు. వెళ్ళవా? ఏం నిమ్మి నువ్వు, ముందు వెళ్ళి పక్క సర్దిరా, తర్వాత పాలు తీసుకెళ్దు గానీ. దట్స్ గుడ్. గదిలోకి అమ్మాయిని పంపిస్తానని చెప్పి మొగుడిని పంపిస్తుందా? పరువు నష్టం దావాస్తాను, ఎంత ఖర్చు అయినా సరే. ఐ విల్ గో టు హైకోర్ట్. ఏంటి ఏదో నా పర్సనల్ ప్రాబ్లం నీతో చెప్పుకుందామని దొంగచాటుగా వచ్చానయ్యా. పర్సనల్ ప్రాబ్లమా? ఏంటిది? పగవాడు కూడా ఈ పరిస్థితి రాకూడదు అల్లుడు. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈలోకుండా విషయం ఏంటో చెప్పండి మామయ్య. మామయ్య, కొంపదీసి అత్త మెయిన్ రోడ్ లాంటి మిమ్మల్ని వదిలేసి బైపాస్ లో ఏమైనా సెటప్? అది అలాంటిది కాదల్లుడు. కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఈ జాసే ఉండదు అల్లుడు. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. రేపు రాత్రికే నీకు అత్తకి సంధి కుదిరేలా ఏర్పాటు. మళ్ళీ రేపు రాత్రి నాకైతే కలడు. ఈ రాత్రి ఓకే, డన్ డన్, ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను. భయంగా ఉంది మమ్మీ, అతను ఏం చేస్తాడో ఏమో. ఏడ్చాడు, వాడేం చేస్తాడు? ఈ పాలల్లో మత్తు మందు కలిపానుగా. కాకంగానే వాడు ఒళ్ళు తిరిగకుండా పడిపోతాడు. ఆడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకిచ్చేసి మేము అని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం. అంతే సింపుల్. కదిలేలా కానిస్తాను ఎవరు తసాది.